Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి అడ్డాలో మీసాలు తిప్పుతున్న అసమ్మతి. ఆమె విజయనగరం నియోజకవర్గంలో చురుకైన మహిళా నాయకురాలు, బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆమె తండ్రి హయాం నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్న కుటుంబం. ఇక గీత ఫస్ట్ టైం ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తొలి ప్రయత్నంలోనే దాదాపుగా 30,000 ఓట్లను సాధించారు. ఇక 2014 నాటికి ఆమె టీడీపీలో చేరి టికెట్ సంపాదించారు. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి మీద 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చారు. ఇక 2019 ఎన్నికలలో ఆమెకు టికెట్ ఖాయమనుకుంటే అశోక్ చక్రం తిప్పి ఆమె కాకుండా తన కుమార్తె అదితి గజపతి రాజును బరిలోకి దింపారు. అదితి ఓడిపోయారు. దాంతో మీసాల గీత 2024 ఎన్నికలలో టికెట్ తనకే అని భావిస్తూ వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే అశోక్ బంగ్లాలో టీడీపీ ఆఫీస్ ఏంటి, అక్కడే పార్టీ కార్యకలాపాలు ఏంటి, రాజావారి పెత్తనమేంటి అని ప్రశ్నిస్తూ ఆమె అశోక్ మీద అప్పట్లో తిరుగుబాటు జెండా ఎగరేశారు. సొంతంగా వేరే చోట టీడీపీ ఆఫీస్ పెట్టి కార్యకలాపాలు నడిపారు. అదే టైంలో మంగళగిరి వెళ్లి మరీ చంద్రబాబును కలిసి పార్టీ టికెట్ తనకు కన్ఫర్మ్ చేయమని కోరారని వార్తలొచ్చాయి. ఒక దశలో చంద్రబాబు కూడా సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో గీతకు ఛాన్స్ ఇద్దామనుకున్నారని టాక్. అయితే ఇప్పుడు సీన్ మారింది. మళ్ళీ అశోక్ పరపతి పెరిగింది. ఆయన కూతురు యాక్టివ్ అయ్యారు. ఆమెకే వచ్చే ఎన్నికలలో టికెట్ అని తేలిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మీసాల గీత ఏకంగా చంద్రబాబు విజయనగరం టూర్కే డొమా కొట్టేశారు. అది చంద్రబాబుకు స్పష్టంగా తెలియాలనే ఆమె చేశారని అంటున్నారు. అశోక్ పెత్తనం మీద చంద్రబాబు ఆయనకిస్తున్న ప్రాధాన్యత మీద అలిగి గీత ఇలా అధినేత ప్రోగ్రామ్కి గైరుహాజరయ్యారని అంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేదని అంతా అంటున్నా కూడా గీత వర్గం మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే అని చెబుతున్నారు. మరి చంద్రబాబు గీత మాట వింటారా, ఆమె తలరాత మారుస్తారా, వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తారా అన్నది చూడాలి. ఒకవేళ టీడీపీ టికెట్ దక్కకపోతే మాత్రం ఆమె పార్టీలో ఉండదని అంటున్నారు. జనసేన వైపు ఆమె చూస్తున్నారని కూడా టాక్. మరి అదే గనుక జరిగితే ఒక ప్రధాన సామాజిక వర్గం నుంచి టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతాయా అన్నది చూడాలి. అలాగే అంతా బాగుంటుంది అనుకుంటున్న అశోక్కి ఆయన వారసురాలి గెలుపునకు కూడా గీత అసంతృప్తి మళ్ళీ ఎదురు నిలిచి గండి కొడుతుందా అని కూడా చర్చ సాగుతోంది.